ఈరోజు నేను మీ ముందుకు ఒక కథ తీసుకొచ్చిన, అదేంటి చదువుతాం మీకు. ఒక మెకానికల్ ఇంజనీర్ ఉంటాడు, ఆయన కారులో పోతూ ఉంటాడు. పోతుంటే సడన్గా టప్ అని సప్పుడు వినిపిస్తుంది, టైర్ వెలిగినట్టు శబ్దం వస్తుంది. కారు ఆపి చూస్తే నిజంగానే టైరు పంచర్ అయిపోయింటుంది, పలికింటుంది, పంచర్ అయింటుంది. ఈ టైర్ పంచర్ ఎట్లా వేయాలి ఇప్పుడు అని ఆలోచన చేస్తాడు. రోడ్డు మీద ఎవరన్నా వస్తున్నామని అక్కడిక్కడ చూస్తాడు, ఎవరు కనిపించరు. ఎవరు కనిపిస్తలేరు, ఇక నేనే టైర్ మార్చుకోవాలి, స్టెప్ని తీసుకొని ఎవరు వచ్చేటట్లేరు అని అనుకుంటాడు. సరే అని కార్లోకి వెళ్ళి డిక్కీలోకి వెళ్ళి స్టెప్ని తీసుకొని సైడ్కు ఆపుకొని కారుని నట్ లిపుతూ ఉంటాడు, బోల్ట్ లిపుతుంటాడు. బోల్ట్ లిప్పగానే ఆ బోల్టులు చేయి జారి పక్కల రోడ్డు పక్కల కాలు ఉంటుంది, కాలువలో పడతాయి. అరే ఎట్లా వేయాలి ఇప్పుడు, కాలువలో పడే అని అనుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలే, బోల్టులు కాలువలో పడే నేను దిగుదామంటే నాకు రాదు, ఎట్లా వేయాలప్పా అని ఆలోచన చేస్తుంటే సడన్గా అక్కడికి వెళ్ళి రోడ్డు మీద ఒక పెద్ద మనిషి వస్తుంటాడు. మొత్తం ఆ యొక్క బట్టలు అన్నీ మురికి మురికి బట్టలు ఉంటాయి, చినిగిపోయిన బట్టలు ఉంటాయి. మసూడంగానే అరే నేదో మురికి మురికి ఉన్నాడు, ఈయనకు చెప్పి నేను ఖచ్చితంగా కాలువలకు దింపి ఆ బోల్టులు తీపిసుకోవాలి, ఆయనను ఖచ్చితంగా అడగాలని ఈయన మనసులో అనుకుంటున్నాడు. ఇక ఆయనని వచ్చి ఈయనతోనికి వచ్చి ఏమైంది సారు అని అడుగుతాడు. అడగంగానే ఈ మెకానికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, జరిగిన విషయం చెప్పి ఇట్లా పోతుంటే టైర్ ఇప్పితే బోల్టులు దాంట్లో పడ్డాయి, ఏం జర నువ్వు ఎట్లా చేసి దిగి అవి నాకు తీసి నీకు ఎన్ని పైసలు బేకే తీస్తా అని అంటాడు. అనగానే ఇక పెద్ద మనిషి అంటాడు, సారు నేను నీకు ఒకటి చెప్తా, ఇంకా నచ్చితే లేకుంటే నేను దిగనంటలేను, నేను ఒక ఉపాయం చెప్తా అది నీకు మంచిగా అనిపిస్తే చెయ్యి, లేకుంటే నేను దిగి తీయనీక నాకు ఏం అభ్యంతరం లేదని అంటాడు. సరే అని అంటే ఈయన చెప్తాడు, ఇక సారు దీనికి మూడు టైర్లకు మూడు బోల్టులు తీసుకో, మూడు బోల్టులు దీనికి ఎట్టు, జర ముందలకు పోయినాక ఏదైనా మెకానిక్ షాప్ వస్తే ఆ బోల్టులు దొరుకుతాయి నీకు, మళ్ళీ నాలుగు బోల్టులు తీసుకొని కార్కు నాలుగు టైర్లకు పెట్టుకున్నావు అనుకో, ఇక నువ్వు మంచిగా పోతావు సార్, ఇక ఇంత దానికే నేను దాంట్లో దిగి బురుజోలో దిగి తీసుకొచ్చాడు ఎందుకు అని అంటాడు. అప్పుడు ఇంజనీరు పర్సన్ అవుతాడు, అరే నేను ఇంత చదువు చదువుండి నాకు ఈ ఐడియా రాకపోయే, ఎట్లా ఈయన చూసి తిట్టున్నాడు మనిషి, మంచి ఐడియా ఇచ్చే కదా, ఈ పొద్దు రేపు మనిషిని చూసి మనం అంచనాకి వేయద్దు. ఇప్పుడున్న చదువులన్నీ విజ్ఞానాన్ని పెంచి జ్ఞానాన్ని శూన్యం చేస్తున్నాయి. ఎన్ని తెలివితేటలు ఉన్నా ఏ సమయంలో యాది ఎప్పుడు ఎక్కడ వాడాలనో తెలుస్తలేదు. ప్రాణాలతో ఉన్న పక్షికి సీమల ఆహారం అవుతాయి, సచ్చినాక ఆ పక్షి సీమలకు ఆహారం అవుతుంది. పరిస్థితులు ఎలాగైనా మారచ్చు, ఎవరిని తక్కువ చేసి చూడకండి.